అందరికీ నమస్కారం నాకు సుమంత్కి చాలా మధుర జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పాలి బికాస్ వన్ ఆఫ్ మై పర్సనల్ ఫేవరెట్ ఫిల్మ్స్ ఆఫ్ మైన్ ఈజ్ గోల్కొండ హై స్కూల్ అది చేసినప్పుడు సమ్ ఆఫ్ ద ఫాండెస్ట్ మెమరీస్ ఆఫ్ మై కెరియర్ అంటే అది చాలా అన్యూజువల్ ఫిల్మ్ అది రెగ్యులర్గా ఉండే కమర్షియల్ ఫార్మాట్లో చాలా అన్కాంప్రమైజింగ్గా కొన్ని సీరియస్ విషయాల గురించి తీసిన సినిమా అలాంటి సినిమాని సపోర్ట్ చేసే ఒక నటుడు అంత మంచి నటుడు అంత బాగా క్రికెట్ ఆడగలిగే నటుడు అంతకంటే బాగా నటించగలిగే నటుడు దొరకడం అనేది సాధారణంగా జరగదు సినిమాల్లో ఆ సినిమా ఇప్పటికీ మొన్నే పదేళ్ళు పూర్తి చేసుకుంది అండ్ ఇప్పుడు కూడా నాకు ఆ సినిమా గురించి స్కూల్స్లో వాటిలో చూపిస్తూ ఉంటారు యాజ్ అన్ ఇన్స్పిరేషనల్ ఫిల్మ్ అని అండ్ రీసెంట్గా జీ ఫైవ్లో కూడా ఐ హర్ట్ ఇట్ ఇట్ వెరీ వెల్ సో ఐ వాంట్ థ్యాంక్ సుమంత్ ఆన్ ఆన్ దిస్ ఒకేషన్ ఫర్ డూయింగ్ ద ఫిల్మ్ అండ్ మేకింగ్ ఇట్ నాకంతా నా కెరీర్లో నేను చాలా గర్వపడే సినిమా నాతో పాటు చేసినందుకు సుమంత్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా పర్సనల్ నా పర్సనల్ ఫేవరెట్ జాన్రస్లో ఒకటి కపటదారి టైప్ ఆఫ్ ఫిల్మ్స్ ఎందుకంటే ఇలాంటి సినిమాలు తీయడం చాలా కష్టం దే ఆర్ వెరీ ఛాలెంజింగ్ అండ్ ఆడియన్స్ని మీరు యూ హ్యావ్ టు కీప్ దెమ్ ఎంగేజ్ త్రూ అవుట్ అండ్ టేక్ దెమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్ అండ్ దిస్ లుక్స్ ఎక్స్ట్రీమ్లీ ప్రామిసింగ్ అండ్ నేను యాక్చువల్లీ ఇప్పుడే కాదు టీచర్ చూసినప్పుడు అనుకున్నాను ఐ బీన్ ఇన్ టచ్ అండ్ అండ్ ఐ డింట్ నో దట్ ఐ డింట్ నో దట్ యాక్చువల్లీ దిస్ ఈస్ అూజ్ మేక ఓవర్ ఫర్ సుమంత్ ఆల్సో అండ్ హీస్ లుకింగ్ గ్రేట్ అండ్ ఈ స్టైల్ కూడా ఇప్పుడే నేను ఐ వాజ్ జస్ట్ వాచింగ్ దట్ వన్ పర్టికులర్ థీమ్ సాంగ్ వచ్చాయి తోటి వా చాలా కొత్తగా తీశారు వేర్ ఈస్ గోయింగ్ త్రూ ద ఫైల్స్ అండ్ యూనో ఆల్ సస్పెక్ట్స్ ఆర్ ప్రాబ్లీ గెటింగ్ డిలీటెడ్ సో ఇలాంటి అన్యూజువల్ కొత్త రకమైన సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం సో ఐల్ బీ థేర్ ఇప్పుడు ఈ రోజుల్లో ఐ థింక్ ట్విట్టర్ భాషలో చెప్పాలంటే ఎఫ్డిఎఫ్ఎస్ అనాలేమో సో ఐల్ బీ థేర్ ఎఫ్డిఎఫ్ఎస్ అండ్ ఐఎల్ బి లుకింగ్ ఫర్ అవుట్ ద ఫిల్మ్ అండ్ ఈ సినిమా నిర్మించిన ధనుంజయ్ గారికి ప్రదీప్ డైరెక్టర్ అండ్ సైమన్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఆఫ్ కోర్స్ నందిత మీ అందరికీ మళ్ళీ మళ్ళీ అభినందనలో ఈ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించాలని అండ్ ఖచ్చితంగా ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు థియేటర్లోనే ఈ సినిమా చూడాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ